కార్యదీక్షతకు మారు పేరు భగీరథ మహర్షి అని అనంత జిల్లా కలెక్టర్ గౌతమి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఎంపీ రంగయ్యలు తెలిపారు. భగీరథ మహర్షి జయంతి వేడుకల సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని కేరన్ క్యూర్ హాస్పిటల్ వద్ద ఉన్న శ్రీ 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 భగీరథ మహర్షి విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి గౌతమి, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, జిల్లా అధికారులు, నాయకులు పుష్పమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ 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 భగీరథ మహర్షి జయంతి వేడుకల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భగీరథ మహర్షి తపస్సు చేసి దీక్షలా పూని గంగా జలాన్ని భూమి మీదకు తీసుకువచ్చారని, భగీరథ ప్రయత్నాన్ని పురాణాల కాలం నుంచి ఎంతో గొప్పగా చెప్పడం జరుగుతోందన్నారు. ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ భగీరథ మహర్షి గడిపిన జీవితం, చేసిన బోధనలు మనందరికీ ఆదర్శప్రాయం అన్నారు. ఏ ప్రయత్నం చేసినా గట్టిగా చేసి దానిని సాధించుకోవాలని భగీరథ మహర్షి మానవులకు అందిస్తున్న సందేశమన్నారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ప్రయత్నానికి కార్యదీక్షకు మారు పేరు శ్రీ 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 భగీరథ మహర్షి అని అన్నారు. ఒక కార్యక్రమాన్ని చేయాలంటే పట్టుదలతో, చిత్తశుద్ధితో కృషి చేసిన వారిని అపర భగీరథుడు అని అంటారని భగీరథ మహర్షి కార్యదక్షతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ డిడి ఖుష్బు కొటారి, బీసీ వెల్ఫేర్ అధికారులు, సగరకుల నాయకులు తదితరులు పాల్గొన్నారు. భగీరథ మహర్షి గారి యొక్క జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా ప్రజలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అందరికీ తెలుసు, చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు భగీరథ యొక్క ప్రయత్నం. ఆయన ఏ విధంగా మరి ఒక తపస్సులాగా చేసుకొని ఒక దీక్షలాగా పూని గంగా జలాలని ఏ విధంగా అయితే ఆయన తీసుకొని వచ్చారో భూమిపైకి అనేది, సో భగీరథ ప్రయత్నం అని చెప్పని పురాణాల నుంచి కూడా ఎంతో గొప్పగా చెప్పడం జరుగుతుంది. సో ఆ స్ఫూర్తి అందరిలోనూ కూడా నింపుతూ ఆయన, ఎందుకంటే ఇప్పటికి కూడా మనం వెళ్ళి చూసామంటే, సో ఎక్కడైతే ఆ ప్రయాగ ఆ ప్లేస్ ఉందో అక్కడ మనకి ఇప్పటికి కూడా అక్కడ ముఖ్యంగా ఆ గంగా యొక్క ధారని భగీరథ ధారంగా ఇప్పటికి కూడా పేర్కొనడం జరిగింది. మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తి, మరి ముఖ్యంగా కూడా మరి బీసీ సంబంధించి కూడా ఆయన ఈరోజు గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఇంత చక్కగా సెలబ్రేట్ చేసుకొని, దీన్ని కూడా ఒక స్టేట్ ఫెస్టివల్గా మరి రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఈ జయంతిని కూడా అదేవిధంగా స్ఫూర్తితో మనం జరుపుకోవాలి అని చెప్పనే ప్రయత్నంలోనే ఈరోజు ఇక్కడ అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మిగతా జెడ్పీ చైర్పర్సన్ గారు, ఇతర పెద్దలు అందరి సమక్షంలో కూడా ఈరోజు ఈ జయంతిని ఎంతో చక్కగా మనం జరుపుకోవడం జరుగుతుంది. మీ కార్యదీక్షకు కానీ మారు పేరు ఎవరంటే భగీరథుడు. ఒక కార్యక్రమం కానీ ఏదైనా కానీ ఒక కార్యక్రమం ఏదైనా చేయాలంటే ఒక పట్టుదలతో, చిత్తశుద్ధితో కృషి చేసిన వారిని కూడా అపర భగీరథుడు అని కూడా అంటారు. అంటే ఏదైనా ఒక కార్యదక్షతకు నిదర్శనం ఏదంటే భగీరథుడు కూడా. ఆ రోజే కాదు, ఈరోజు కూడా, ఈరోజు కూడా. కాబట్టి మనం అందరూ కూడా ఈరోజు ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నంటే అతను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక కార్యక్రమం కానీ తను అనుకున్నది సాధించేంత వరకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎట్లయితే అపర భగీరథుడుగా అనిపించుకున్నాడో చేసి మనం కూడా ఆ కార్యదర్శత కూడా మారు పేరు కావాలని చెప్పేసి ఒక సదుద్దేశంతోనే ఈరోజు ప్రభుత్వం కూడా అతని కూడా అధికారికంగా కూడా ఆయన జన్మదినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈరోజు అధికారికంగా భగీరథ మహర్షి జయంతిని జరుపుకుంటున్నాము. ఇదొక అధికారికంగా అఫీషియల్గా జరుపుతున్న కార్యక్రమం. మన జిల్లాలో ఉప్పరా అలాగే సగర అనే పిలువబడుతున్న వారు, వెనుకబడిన తరగతుల వారు మన జిల్లాలో చాలామంది ఉన్నారు. వారిని గుర్తిస్తూ ప్రభుత్వము ఈ అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా అనంతపురం నగర నడిబొడ్డున ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఈ సర్కిల్ని కూడా భగీరథ సర్కిల్ అని పిలవడం కూడా సంతోషాన్ని ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము బీసీల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, వాళ్ళ అభివృద్ధి కోసం. అలాగే మన కార్పొరేషన్లు కానీ, అలాగే డైరెక్టర్లుగా ఉన్న వారందరూ కూడా వారి కులాన్ని, కులం యొక్క అభివృద్ధికి, పిల్లల చదువుల కోసము, అలాగే వారి ఉద్యోగ విషయాలలో కూడా అన్నింటిలో సర్వతోముఖ అభివృద్ధి చెందించడానికి ప్రయత్నం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఒక ప్రయత్నానికే భగీరథ అనే పేరు వచ్చిందంటే మహర్షి ఆ రోజుల్లో ఆయన చేసిన జీవితం కానీ, అలా ఆయన గడించిన జీవితం కానీ, లేదా చేసిన బోధనలు కానీ మనకందరికి కూడా ఆదర్శపాయమైనవి. ఏ ప్రయత్నం చేసినా కానీ కూడా గట్టి ప్రయత్నం చేసి సాధించుకోవాలి. అది మానవులకు మహర్షి అందిస్తున్న సందేశము. అందువల్ల ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా విడకుండా ఒక మంచి భగీరథ ప్రయత్నం చేసే ఏదైనా కూడా ఈ భూమి మీద మనము సాధించుకోవాలనే ఒక సందేశము, ఆదర్శం ఏదైతే ఉందో అది మనందరం కూడా పాటించాలని మనసారి కోరుకుంటున్నాం. దైవ స్వరూపులు యావత్ మానవ జాతికి ఆదర్శప్రాయులు, యుగ పురుషులు. భగీరథుని యొక్క జయంతిని ఈరోజు అనంతపురం జిల్లాలో
చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఆ యుగ పురుషులు ఏ విధంగా అయితే తన జీవితాన్ని కూడా త్యాగం చేస్తూ ఒక శ్రమకు ఒక పట్టుదలకు నిరూపితనిగా దివి నుండి భూమికి ఆ ఆకాశగంగను తీసుకొని వచ్చాడు ఆయన యొక్క స్ఫూర్తితో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడాక ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూసేదానికి ఒక భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆ భగీరథ మహర్షి యొక్క స్ఫూర్తితోనే యువత కూడాక కష్టం నష్టానికి శ్రమకు తలంచుకోకుండా కష్టపడి బతకాలనేసి ఒక స్ఫూర్తిగా ముందుకు తీసుకోవాల్సినదిగా కోరుతూ ఆ యుగపురుషుని యొక్క జయంతిని ఈ రోజు సగర వంశీకుల మధ్యలో మేము ఇంత ఘనంగా జరుపుకుంటూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఏ విధంగా అయితే గతం నుండి కూడాక సగర సమస్యల పట్ల కానీ సగరుల యొక్క అభివృద్ధి కోసం అయితే ఎంతో కొంత కృషి చేస్తూ ఉన్నామో అదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ఎప్పుడూ వెనుకబడినటువంటి కులాల అభివృద్ధి కోసం సగర కుల సంక్షేమం కోసం చేదోడు వాదోడుగా ఉంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం।